నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే మేము అనుకోకుండా నెల్లూరు ప్రయాణం అయ్యామండి. నేను మా కోడలు, మా మేనకోడలు ముగ్గురము నెల్లూరు వచ్చామండి. నెల్లూరుకు వచ్చిన కార్యం ఏమిటంటే, ఇక్కడ జొన్నవాడ కామాక్షి తాయి ఫేమస్ కదండి. నెల్లూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఇక్కడ 10 రోజులు. ఈ 10 రోజుల్లో మొదటి ముఖ్యమైన 3 రోజులు జరిగే కళ్యాణము, ఉత్సవాలు అవి కొన్నన్న మేము అటెండ్ అవ్వాలనుకొని ఇక్కడికి వచ్చామండి. పిల్లలకి ఎట్లా వీకెండ్ లీవ్ పెట్టుకున్నారు అందుకని మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చాము. అట్లాగే ఇప్పుడు కళ్యాణ మండపం చూపిస్తున్నాను కదండి. ఇది 29వ తేదీ. ఈ మండపంలోనే కామాక్షి తాయికి కళ్యాణం అవుతుంది మల్లికార్జున స్వామితోటి. ఇది మీకు నేను ఈ వీడియో పెట్టేటప్పటికి జరిగిపోయి ఉంటుంది. ఇది రాత్రి మేము అక్కడ దర్శనానికి వెళ్ళి ప్రదక్షిణలు చుట్టుకొని ఈ టెంపుల్ని అంతా మీకు కూడా చూపించాలని నేను నా వీడియోలో పెట్టానండి. ఇప్పుడైతే అందరు నైట్ వచ్చి అందరు పడుకుంటున్నారు చూడండి, పక్కలేసుకొని. అంటే మార్నింగ్ అమ్మవారి కళ్యాణం. ఆ కళ్యాణం కూడా కాస్త వివరంగా రేపటి వీడియోలో కాస్త పెడతానండి వీలైనంత వరకు. ఇప్పుడైతే మేము ఇట్లా ప్రదక్షిణలు చేసేసి ఈ ప్రదక్షిణల తర్వాత మేము తీసుకున్న టెంకాయలు, దీపాలు, ఆవు నూనెతో పెట్టిన దీపాలు అవన్నీ తీసుకొని వెలిగించేసేసుకొని నైట్ అక్కడే నిద్ర చేసేసి పొద్దున్నే అమ్మవారి కళ్యాణం చూసుకొని వచ్చేయాలని పోయామండి. తర్వాత మిగతా కార్యక్రమం ఏమనగా, ఇప్పుడు మేము వచ్చిన కారణం ఏంటంటే, ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే, రేపు పొద్దున కళ్యాణం జరిగాక ఆ కళ్యాణం తర్వాత కోడిముద్ద అని పెడతారండి. ఎక్కడైనా ఈ కళ్యాణాల్లో కొడిముద్ద అని పెడితే అది పిల్లలు లేని వాళ్ళకి ఆ అన్నం తిన్నందువల్ల, ఆ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించినందున వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఎప్పటి నుంచో ఒక 20-30 ఏళ్ళ నుంచి ఉందండి అది. అట్లాగే ఎక్కడెక్కడ జనాలంతా వస్తారండి ఇక్కడికి. అందుకని మేము బ్రహ్మోత్సవాలకి తర్వాత ఈ కార్యక్రమము, ఎట్లాగో మా తమ్ముడు కూతురు కూడా నెల్లూరుకి వచ్చిందండి, వాళ్ళ భార్యాభర్తలు కూడా వచ్చిన్నారు, వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు, వాళ్ళు వచ్చిన్నారు, ఇక మేము వచ్చాము. మా మేనకోడలు, ఇంకో పాప కూడా మాతోటే ఉంటుంది కదండి, తను కూడా వచ్చింది. ఇక మేము మా అమ్మవాళ్ళ ఇంట్లో దిగి, మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో దిగాం. ఇప్పుడు మా తమ్ముడు భార్య కూడా మాతోనే రావాల్సిందండి, కానీ తనకి వేరే కార్యక్రమం పడింది, అందుకని మా తమ్ముడు మా మరదలు అటు వెళ్ళిపోయారు. ఇక మేమైతే గుడికి మా తమ్ముడు కూతురు అల్లుడు, తర్వాత ఇప్పుడు ఇంకొక పాప ఉంది కదండి ఈట నా దగ్గర బెంగళూరులో, ఆమె, నా కోడలు, నేను, ఇక మా మేనకోడలి వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళు అందరు కలిసి వచ్చారండి పిల్లల్ని తీసుకుని. నేను కూడాను జొన్నవాడికి వెళ్ళానండి. ఇప్పుడైతే ఇక్కడ ఈ కళ్యాణ మండపంలోనే రేపు పొద్దున అంటే 29వ తేదీ, అంటే ఈ రోజే లెక్కకి నేను వీడియో పెట్టేటప్పటికి, ఎందుకంటే నాకు ఈ విషయాలన్నీ ముందే తెలియదండి. కాకపోతే మేము చేరింది కూడా రాత్రే కాబట్టి ఈ వీడియో అంతా చేయడానికి కూడా నాకు వీలు అవ్వలేదు. కాబట్టి మళ్ళా కూడాను ప్రతి సంవత్సరం ఇక్కడ జరగద్దని వివరంగా తెలియడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడైతే మేము ఈ నిన్న రాత్రి మేము నిద్ర చేసినదంతా వీడియో చేసుకొని అక్కడ నిద్ర చేసామండి పిల్లలు కూడాను అందరూ. ఇక్కడ ఆ అమ్మవారి ప్రసాదాన్ని కొడుముద్దగా పెడతారు కదండి, దానికోసం గాను ఇప్పటికైతే మేము వచ్చిన దానిప్పటికీ జనాలు అయితే లేరండి. ఇక నైట్కి లేకపోతే తెల్లవారుజామున ఇంటి దగ్గర నుంచి, అంటే దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తారండి. ఇంకా దూరంగా ఉండే వాళ్ళు అయితే అక్కడికే వచ్చేసి నైట్ నిద్ర చేసేసి అమ్మవారి దగ్గర ఉదయాన్నే స్నానాలు చేసేసుకొని అమ్మవారికి మళ్ళా పూజా కార్యక్రమాలు కానీ చేసుకొని ఆ తర్వాత ఆ కొడిముద్దని తీసుకొని తిని బయలుదేరుతారు. అంటే కళ్యాణం అయిపోయిన తర్వాతే ఇదంతా జరుగుతుందండి. Thank you.
ఇక ఈ విధంగా నైట్ అంతా కూర్చొని పూజలు చేసేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు నైట్ అట్లా ఉంటారండి. తర్వాత ఈ ప్రాంగణం అంతా కూడాను అందరు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ బెడ్షీట్లు, చేపలు అవన్నీ తెచ్చుకొని అక్కడ పడుకుంటారండి. అక్కడ ఆ స్థానంలో పడుకున్నంత మాత్రాన అమ్మవారి కృపకి పాత్రులు అవుతారని ఎప్పటి నుంచో ప్రసిద్ధి అండి అమ్మవారి కామాక్షి అమ్మ. ఈ కామాక్షి అమ్మవారు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి వాళ్ళకి ఏ విధంగానూ ఈ సరి తూగుతుందండి. అంటే అంతంత దూరం పోనవాళ్ళు కూడాను ఈ కామాక్షి అమ్మని తలుచుకుంటే అంత దూరం పోయినట్లుగా భావిస్తారండి. ఇక్కడ దగ్గరగా ఉండేవాళ్ళంతాను అంతే శక్తి గల మహిమ గల మహాతల్లి అని చెప్తారు అందరూ. అట్లాగే ఈమె వలన చాలా వరకు ఎక్కడెక్కడో జనాలు ఈమె వలన పిల్లలు కలిగారని కూడా అనుకుంటారు. తర్వాత మేము వింటుంటాం అంటే ఈ ఊరు వాళ్ళం కాబట్టి మాకు ఆ మహిమలు తెలుసు అట్లా వింటుంటాము. తర్వాత ఇప్పుడు బ్రహ్మోత్సవాలని మాకు ఉన్నట్టుండి తెలిసిన తర్వాత మేము ఇక ఇక్కడికి రావాల్సి వచ్చింది. తర్వాత నైట్ అక్కడ నిద్ర చేసాము. మా పిల్లలైతే ఇప్పుడు ఇక్కడైతే మీకు వసతులు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ ఇది కూడా కట్టించున్నారు, రూమ్స్ కూడా కట్టించున్నారు లోపలేను, టెంపుల్ లోపలేను ముందు పక్క. అక్కడ కావాలంటే మీరు రెంట్కి కూడా ఎవరైనా తీసుకొని కూడా ఉండొచ్చు. పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి వాళ్ళని అక్కడ పడుకొని నిద్ర చేయమని, వయసు అయిపోయిన వాళ్ళు అయితే ఆ రూమ్లో ఉండి పొద్దున్నే దర్శనం చేసుకోవచ్చు, పూజలు చేయించుకోవచ్చు. మేమైతే నైటే పూజల కార్యక్రమాలన్నీ ఇంటి దగ్గర నుంచి మేము తలస్నానం అంతా చేసేసుకొని నేరుగా వెళ్ళిపోయి ముందు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేపించుకున్నామండి. ఉదయాన్నే మాకు ఖాళీ ఉండదు కదండి, ఇంకా జనాలు ఎక్కువ వచ్చేస్తారు. 28వ తేదీ అయితే ఎక్కువ లేరండి, ఆ రోజు మొదటి రోజు కాబట్టి 28 నుంచి 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు. ఆ రోజు వరకు జనాలు ఇంకా ఖచ్చితంగా ఉంటారండి. ఫస్ట్ డే అయితే ఎక్కువ ఉండదండి, ఈ ఊరేగింపులు అవి ఉంటాయి నైట్ అంతా. మా పిల్లలు కూడాను ఈ ఊరేగింపుల్లో వాటిల్లో అన్నిట్లో పాల్గొన్నారు. ఇక అయితే మేము ఈ లోపలికి ఇంకా వెళ్ళలేదండి. ఇప్పుడు ఇంకా మేము ప్రదక్షిణలు చేస్తూనే మీకు ఈ అమ్మవారి గురించి వివరిస్తున్నాను. ఇక జనాలు అయితే అందరూ ఇది సమయం 8:30 ఉంటుందండి అంతేను, అప్పటికే జనాలు వచ్చిన్నారు. వీళ్ళంతా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ భజనలు కొందరు చేసుకునేవాళ్ళు, స్థలాలు మళ్ళా చిక్కువని చెప్పని ఆ స్థలాల్లో చేపలు బెడ్షీట్లు పరుచుకుని కొంతమంది ఆ స్థలాన్ని పెట్టుకున్నారండి. ఇంకా మేమైతే ఒక రూమ్ తీసుకున్నామండి. మాకు ఈ లగేజ్ అవి ఉంటాయి కదండి, పొద్దున్నే మళ్ళా స్నానం కూడా చేయాలా, మళ్ళా పూజలోకి రావాలని మేము అనుకున్నామండి. పిల్లలకి ఈ ప్రసాదం కూడా అమ్మవారి ప్రసాదం తీయించాలని ఇప్పించాలని అందుకని మేమైతే రూమ్ తీసుకున్నాం. రూమ్లో బ్యాగ్లు అవి పెట్టుకున్నాం. కావలసిన వరకు అంటే బట్టలు మళ్ళా మార్చుకోవాలి కదండి, స్నానాలు అవన్నీ చేసి. ఇక్కడ ట్యాప్స్ పెట్టున్నారండి చెరువులో, పెన్ననదిలో నీళ్లు లేనందువల్ల ట్యాప్స్లో నుంచే ఉన్నాయండి. బాత్రూంలు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఎవరైనా బయట వాళ్ళు రావడానికి ఏం ప్రాబ్లం లేదు. ఒకరోజు కాదు, వారం రోజులైనా ఉండి ఇక్కడే ఆహారం కానీ ఈ భోజనం కూడాను ఇక్కడ ఉచిత భోజనం ఉంటుందండి. బయట వాళ్ళకైతే ఉచిత భోజనం కూడా ఉంది కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడే ఆ ఏట్లోనే ఆ బట్టలు జాడిచ్చేసేసుకొని ఆ ట్యాపుల దగ్గర స్నానాలు చేసేసుకొని అక్కడే ఆరేసుకొని అన్ని రకాలుగా వసతి ఉందండి. అంటే బయట నుంచి ఇలాంటి అత్యవసరమైన కోరికలు, వాళ్ళకి నెరవేరని కోరికలు ఉన్నవాళ్ళు ఒక వారం 10 రోజులు కూడా అక్కడే ఉండి టెంపుల్లోనే ఉండి మొక్కేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, అందరి కోసం కాదండి. అట్లా ఒకరోజు ఉండిపోవచ్చు, అట్లా చూసుకొని పూజ చేయించుకొని వెళ్ళచ్చు, వారం ఉండొచ్చు, ఒక్కరోజు ఉండొచ్చు, అట్లా రకరకాలుగా ఎవరికి తోచినట్టు అట్లా ఉండొచ్చు అండి. ఇక్కడైతే మేము ఆ నెయ్యి దీపాలు అక్కడ పెట్టారు పిల్లలు అందరూ. ఇట్లాగ ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేసి ఇక ఇక్కడ నుంచేనండి లోపలికి దారి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి పూజలు అయిన చేసుకొని ఇంకా లోపల వీడియో తీయకూడదండి, బయటే తీయాలి కాబట్టి నేనైతే కళ్యాణ మండపం ఇప్పుడు తీశాను. రేపైతే వీడియోలో ఈ కళ్యాణం కొంచెము, రేపు జనం ఎంతమంది ఉంటారనే ఇది పెడతానండి. తర్వాత మేమైతే ఈ కొడిముందు కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియో చేశానండి. ఇది నెక్స్ట్ ఇయర్కైనా పనికొస్తుంది అన్న భావంతో చేస్తున్నాను.
అంతే, ఇంత వివరంగా నాకు ముందైతే తెలియదండి. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఈ వీడియోని చూసిన వాళ్ళు వచ్చే సంవత్సరం కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకా కూడా ఎక్కడెక్కడ ఇట్లాంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అక్కడంతా జరుగుతుందని ఇప్పుడే నేను వింటున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మా కోడలు, మా పిల్లలు అందరూ వచ్చున్నారు కదండి, అందరూ నలుగురు ఆడపిల్లలు, అబ్బాయిలు ఇద్దరు, అంటే పెళ్ళి అన్నం తినాల్సిన వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఒక పాప ఇంకా పెళ్ళి కాలేదు మా మేనకోడలకి. కాబట్టి వాళ్ళ ముగ్గురు తినాలని వచ్చారు. కాబట్టి అందరం ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత, ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక మేము రూమ్కి వెళ్ళేసి అక్కడ రోటీ అది తెచ్చుకొని తినేసి, మేము నైట్ ఇంకా భోంచేయకుండానే వచ్చాం కదండి ఇక్కడికి పూజకి, ఇక అక్కడ రోటీ అది తినేసేసి పిల్లలు అయితే చేప బెడ్షీట్లు అవి తెచ్చుకొని ఇక్కడ పడుకున్నారండి. నేను నా మేనకోడలు అయితే మేము రూమ్లోనే పడుకున్నామండి. అయితే ఏసీ అన్నీ ఉన్నాయండి, ఇక్కడ సదుపాయాలు అయితే చాలా బాగున్నాయి. ఇక మేము ఎట్టా రూమ్ తీసుకున్నాం కాబట్టి ఎవరు బయట అయితే ట్యాపుల దగ్గర స్నానాలు చేయకుండా ఇక్కడే రూమ్లోనే చేసేసి మళ్ళా ఉదయంకి అక్కడికి పూజకి వెళ్తామండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కోడి ముద్ద తీసుకున్న తర్వాత మళ్ళా నెక్స్ట్ వీడియో పెడదాం అనుకొని ఇంతవరకు నేను వీడియో పెట్టానండి. ఇప్పటిదాకా జరిగింది అయితే ఇంతవరకేనండి. నేను ఈ వీడియో పెట్టేటప్పుడు మేము కొడి ముందు కూడా తీసుకున్నాము, తిన్నారు. బాగలేని వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలనుకుంటే కూడా వాళ్ళు కూడా తినొచ్చని ఇప్పుడే నేను విన్నాను. కాబట్టి సరే, మాకు కూడా చిక్కిందండి. ఎందుకంటే మాకు ఒక రకంగా ఇక్కడ ఒక మా తమ్ముడు అల్లుడు ఉన్నాడు కదండి, వాళ్ళ ఫ్రెండే ఈ అబ్బాయి కూడాను. ఈ అబ్బాయి వెంకటేష్ అండి. ఆ తర్వాత వెంకటేష్ భార్య ఉష కూడా వచ్చింది. ఇక ఈ మా పెద్ద మేనకోడలు, ఈ మా కోడలు. ఇక పూజ అయితే అయిపోయిందండి. ఇక అన్నీ తీసుకొని రూమ్కి వెళ్దాం అనుకొని మేము, వాళ్ళు మాకు మళ్ళా ప్రసాదాలు తిరిగి ఇస్తారు కదండి టెంకాయలు అన్నీ కొట్టిన తర్వాత, అవి తీసుకొని రూమ్కి వెళ్దాం అనుకొని వచ్చాం. మేమైతే ఇంకా భోంచేయలేదు కదండి, ఇంటి దగ్గర భోంచేయకుండానే వచ్చాం పూజ అయిపోయిన తర్వాత తిందాము అనని. ఇప్పుడైతే ఇక్కడ అన్నీ ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి కదండి, హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడే తీసుకొని ఇక ఈ అబ్బాయి వచ్చి సర్పంచ్, జొన్నవాడ సర్పంచ్ కొడుకండి. ఈ వీళ్ళు ఉండేది జొన్నవాడే కాబట్టి. తర్వాత మా తమ్ముడి అల్లుడికి క్లాస్మేట్ అబ్బాయి, అందుకని ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు సమయానికి. కాస్త మాకు కూడా అబ్బాయి, ఇక అబ్బాయి దగ్గరుండి పూజారులతో మమ్మల్ని పరిచయం చేసి దగ్గరుండి దర్శనాలని పూజల్ని చేయించాడండి. అట్లాగే పొద్దున్నే మాకు కొడి ముద్ద కూడాను చాలా ఇబ్బంది పడ్డారండి చాలామంది జనాలు. మేము కూడా ఒక రకంగా ఎంతగా నలిగిపోయామండి టెంపుల్లో. కాకపోతే ఏదో ఆ దేవుడి దయ మా ఎందు ఉంది అన్నట్టుగా నేను కూడాను ఈ భీమవరం నుంచి ఒకరు వచ్చున్నారండి, వాళ్ళ భార్య భర్త కొడుకు కోడల్ని తీసుకొని వచ్చారండి. వాళ్ళు కూడాను మమ్మల్ని పట్టుకొని మాకు ఏమన్నా హెల్ప్ చేయమని అడిగితే సరే నాతోటే తీసుకొని నేను కూడాను ఒకటి ఆమెకి కూడాను ఇప్పించానండి వాళ్ళ కోడలకి. అట్లాగా నాకు తగిన హెల్ప్ నేను కూడా చేశానని నేను సంతోషంగా చెప్పుకుంటున్నానండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. ప్రస్తుతానికైతే ఇంక రాత్రికి ఈ రూమ్లో నేను ఉంటాను, నా కోడలు వాళ్ళంతా అక్కడే పడుకుంటారండి. ఉంటానండి.